ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, 1 కట్ట గోంగూర యాడ్ చేసి, 1/2 టీ స్పూన్ చొప్పున ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ గోంగూర నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ గోంగూరని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిని క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత 1/2 కేజీ వరకు ఉప్పు, పసుపు యాడ్ చేసి ఉడికించిన మటన్ యాడ్ చేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసి 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి. తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకొని దించేసుకోవడమే. థ్యాంక్ యూ.